నమస్తే నేను మీ రఫీ వెల్కమ్ టు ఎన్టీవీ ప్రస్తుతం మనం ఉన్నాము కరోనాకు మందు కనిపెట్టాను అంటున్న ఆనంద గారితో సో ఆ మందు విశిష్టత ఏంది ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఏంటి అనేది మనం ఈరోజు ఆనంద గారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు ఆనంద గారు నమస్తే అండి ఆనంద గారు నమస్తే సో ఎలా ఉందండి ఓవరాల్గా బాగుందా ఇప్పుడు సిచ్యువేషన్ ఏందే ఇంటి దగ్గర మొత్తం జనాలు టోటల్గా ఇప్పుడు జనాల్లో ఉన్నారు ఓవరాల్గా బాగానే డిస్టర్బెన్స్ వచ్చిందండి ఒక ట్వంటీ డేస్ నుంచి పోయిన పంతొమ్మిదవ తేదీ ఈ మందు ఆపడం తర్వాత మన మంగళవారం నాడు దీని మీద హీరింగ్ ఇచ్చి చేసుకోమని చెప్పిన దానివల్ల అక్కడ నుంచి ప్రయత్నం చేస్తున్నాం కానీ మాకు ప్లేస్ గొడకలిచలేక కొంచెం మిషనరీ ఇబ్బంది పెడుతూ ఇబ్బంది పడుతున్నాం మేము మొదటి కమిట్మెంట్ ఏంటంటే సర్వేపల్ల నియోజకవర్గానికి ప్రతి వ్యక్తికి ప్రివెన్సివ్ ఇవ్వాలని చెప్పని అందరం కూర్చొని నిర్ణయించుకున్నాము ఆ ప్రకారమే ఈరోజు ఎమ్మెల్యే గారికి ముందు తయారు చేసి పంపడం జరిగింది మొదట మా ఊరు కృష్ణాపట్నం నాది కృష్ణాపట్నం గ్రామం కాబట్టి కృష్ణాపట్నం గ్రామంలో ఆల్రెడీ ఒకసారి వాళ్ళు తీసుకున్నారు ముందు ప్రివెన్స్ తీసుకొని ఉన్నారు నెక్స్ట్ ఈరోజు వాళ్ళకి పంపుకోవడం కూడా కొంతవరకు చేసాం ఈరోజు పూర్తిగా చేసేస్తాం అని కూడా చేసేస్తాం ఓకే అయితే ఆనందయ్య గారు ఇప్పుడు ఒక బిగ్ రెస్పాన్సిబిలిటీ మీకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇచ్చినట్టు మనం చూ చూడచ్చు ఎందుకంటే వస్తున్న జనాల్ని బట్టి కావచ్చు పాజిటివ్ థాక్ని బట్టి కావచ్చు సో ఎలా ఫీల్ అవుతున్నారండి ఎందుకంటే గతంలో మీరు వన్ ఇయర్ నుంచి నేను ఇస్తున్నాను అని చెప్పి చెప్తున్నారు కానీ ఈ నెల నెలన్నర నుంచి మీకు బాగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఎలా ఫీల్ అవుతున్నారు ఈ రెస్పాన్సిబిలిటీ ఒక విధంగా బాధాకరంగా ఉందంటే ఏంటంటే సమయానికి వాళ్ళు వచ్చి వచ్చి మమ్మల్ని విజిట్ చేసి అది బాగలేదు ఇది బాగలేదు అని అంటే వాళ్ళ సమయానికి ముందు సప్లై చేయలేక ఇబ్బందులు పడుతున్నాం అందరికి ఇవ్వాలనే సేవా దృక్పథంతో మేము మా తల్లిగారు అయినా మా తల్లిగారు మా అంటే పూర్వీకుల నుంచి అది వస్తుంది కాబట్టి ఆ సేవాభావం ఫస్ట్ నుంచి ఉంది పెద్దవాళ్ళకాడి నుంచి ఉంది మాకు ఇప్పుడు ఆపినందువల్ల ఇదేందో అక్కడి నుంచి కొంచెం ఆటంకాలు కలుగుతున్నాయి కాబట్టి కరెక్ట్ ఫస్ట్ పర్మిషన్ లేక ఆపన్నారు వచ్చిన కాడ నుంచి మాకు సైట్ సెలెక్షన్ కాక ఓకే వాటికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ లాగా కరెంట్ గా లేక ఇటు కొంచెం ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి కోర్టు సైడ్ నుంచి మనం చూసుకుంటే మీకు మూడు మందులకి ప్రస్తుతం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి ఇప్పుడు మీరు పిఎఫ్ కేఎల్ అండ్ ఐ మొత్తం ఐదు రకాలు చేస్తుంది దాని గురించి ఏమైనా చెప్పగలరా అసలు ఎందుకు మిగతా రెండిటికి ఇవ్వలేదు మిగతా మూడింటికి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు అనేది మూడింటికి మామూలుగా వాళ్ళు వచ్చి చూశారు మూడు అనుకూలమైనట్టే దాంట్లో ఎలాంటి రసాయనాలు లేవు కాబట్టి ఏం ఇబ్బంది లేదని అన్నారు మరి ఎందుకో దానికి ఆటంకం ఐడ్రాప్సు మెయిన్ ఈ కోమా స్టేజ్లో ఉండేవాళ్ళకి ఐడ్రాప్ే మెయిన్ దానికి ఎందుకు ఇవ్వలేదో నాకైతే అర్థం కావడం లేదు అంటే దానివల్ల కంటికి ఎఫెక్ట్ ఉండే అవకాశం పదహారు సంవత్సరాల నుంచి యూజ్ ఉన్నారు మా ఊర్లో వాళ్ళు ఎన్క్వైరీ చేసుకోవచ్చు బ్రహ్మాండంగా ఇప్పటి ఉన్న వాళ్ళు బ్రహ్మాండం సోపు కూడా దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు ఎవరికి ఇబ్బందికరమైన వ్యవహారాలు ఎవరికి జరగలేదు సో ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు కరోనాకు మందు నాది గ్యారెంటీ ఖచ్చితంగా పనిచేస్తుందని ఒకటి పీ రకం మందు కూడా కరోనా రాకుండా అది అరికడుతుందని కూడా చెప్తున్నారు అంటే ఎలా అండి ఏ ప్రాతిపదికన మీరు అది చెప్పగలరు అంటే వేరే కారణాల వల్ల ఏదైనా ఉండొచ్చేమో కానీ లేక మా ముందు తీసుకోకుండా ఉండేవాళ్ళు ఉండొచ్చేమో కానీ ఇంచుమించు మా ఊరు ఏడు వేల మంది పాపులేషన్స్ ఉన్నారు మాకైతే ఈ పాజిటివ్ కేసులు అందులో పోర్టు అటు జన్కో ఎన్సీసీ గాయత్రి ఇవన్నీ కూడా దగ్గర దగ్గరలోనే ఉన్నాయి అందరూ ఇక్కడ కలిసిమెలిసి కూడా జీవనం సాగిస్తుంటాం వాళ్ళు బాడుగులకి ఏడు ఉండడం లేకపోతే మా వాళ్ళు పోయి ఆడ పని చేయడం ఇటు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మా ఊర్లో పాజిటివ్ కేసులు అంటూ ఎన్నో రేరు కానీ అసలు లేవు సో అంటే ఈ రకాల గురించి ఏమన్నా వివరించగలరా ఎందుకంటే చాలామందికి మీరు మీరు చెప్పారు కానీ చాలా రకాల డౌట్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఏమో రెండింటికి పర్మిషన్ ఇవ్వలేదు మూడింటికి ఇచ్చింది సో దాని గురించి ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలరా ఎందుకో మరి ఆ రెండు కూడా ఏ ఇబ్బందికరమైన అయితే కాదు అది ప్రజలకు ఉపయోగపడేటి చేయనేది అనేది వామిటింగ్ మోషన్స్ రాకుండా అరికట్టే దానికి ఓకే అండి డ్రాప్స్ అంటే అది సెంట్రల్ నర్వ్ సిస్టమ్స్ని యాక్టివేట్ చేస్తుంది కాబట్టి వాళ్ళు వెంటనే వాళ్ళ సమక్షంలోనే ఆయుష్ వాళ్ళ సమక్షంలో అయితే ఏమీ డిఎంహెచ్ఓ సమక్షంలో కానీ ముందు వేయడం వితిన్ టెన్ మినిట్స్లో వాళ్ళు లేచి మళ్ళీ హ్యాపీగా వెళ్ళిపోవడం కూడా జరిగింది దాంట్లో ఎలాంటి రసాయనాలు కలపడం లేదు ఈ బాడీకి ఎలాంటి మనిషి శరీరానికి ఎలాంటి ఇబ్బంది జరగదు మరి ఎందుకు నాకు నాకైతే అర్థం కాదండి ఓకే సో ఆ విషయంలో కొంచెం బాధగా ఉంది కానీ ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా వస్తుందనే భావిస్తున్నామండి వీళ్ళు ఎలా చేశారండి అధ్యయనం అంటే మిమ్మల్ని పిలిచారు కదా ఆయుష్ వాళ్ళు మీకు మీ వయసు తయారు చేయమని చెప్పి చెప్పారు సో అంటే ఎంతసేపు పట్టింది ఏంటి అసలు ఆ మామూలుగా ఫస్ట్ మూలికలు సేకరించిన తర్వాత అది డ్రెస్సింగ్ చేయడం అంత వన్ అవర్ పడుద్ది దాని తర్వాత మామూలుగా ఫోర్ అవర్స్ మేము ఉడికిస్తాం ఇది లా లార్జ్ స్కేల్ అంటే హండ్రెడ్ కేజీస్ ఒక బాండాలు వేసి ఉడికిస్తాం దాంట్లో ఒక ఫోర్ అవర్స్ తీసుకుంటాం ఉడికిస్తాం ఆయుష్ వాళ్ళ దగ్గర కూడా ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ అంటే వాళ్ళు కొద్దిగా కాబట్టి ఒక టూ అవర్స్లోనే క్లియర్ అయిపోయింది ఎలా రెస్పాన్స్ వాళ్ళు అంటే చాలా బాగా రెస్పాన్స్ అయ్యారండి డాక్టర్ గంగాధర అని ఆయన టూ టైమ్స్ దాన్ని దగ్గరుండి ఫార్ములా చేయించాడు అయితే ఆయుష్ వాళ్ళకి చైర్మన్ కమిషనర్ గారికి సార్ దీనివల్ల ఎవరికి సైడ్ ఎఫెక్ట్స్ రావు ఈ మామూలుగా మనం వాడుకునేటివి ఆయుర్వేద వనమూలికలు ఆయుర్వేదం ఈ ద్రవ్యాలన్నీ బాడీకి ఉపయోగపడేటే కానీ చెడ్డ కాదు దీనికి మందు వేరే విధంగా కూడా కరోనా కానీ కూడా చెప్పచ్చు అని చెప్పని రిక్వెస్ట్ చేశాడు మీరు డైలీ అసలు యాక్చువల్గా మీ సైడ్ నుంచి డైలీ ఎంతమంది పంచుతున్నారండి రెగ్యులర్గా ఈ మధ్య అంతా ఆటంకాలు మేము లాస్ట్ అదే పంతొమ్మిదవ తేదీ నుంచి ఇంత అని చెప్పి అని చెప్పలేకున్నాం ఈ పెట్టిన మిషన్లు కాలిపోతున్నాయి అలాంటి ఆయనకి ఇస్తామని చెప్పి కూడా గ్యారెంటీ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాం కేవలం ఆ ఎక్విప్మెంట్ వల్ల ఇబ్బంది ఇబ్బంది అవుతుంది సో అంటే ఎంతమందికి పంచాలి రీసెంట్గా వస్తే ఒక పది లక్షల వరకు ఇవ్వగలం అది ఎంత చిన్న కదా వన్ గ్రామ్కి అది ఈజీగా పంచగలం కానీ అవంటే అంటే కొద్దే కాబట్టి అప్పుడు ఇంత పాపులర్ కాలేదు ఏదన్నా ఒక వంద మంది అంటే మామూలుగా తయారు చేసి పంపించేస్తుంది అంటే ఇప్పటి వరకు మీ అంచనా ప్రకారం ఎంతమందికి ఇచ్చి ఉంటారండి మేము ఇప్పటివరకు అంటే లాస్ట్ ఆపేసేటప్పటికే డెబ్బై వేల మందికి ఇచ్చామండి ఇప్పుడు ఆ డెబ్బై మీరు ఎంత పర్సెంట్ సక్సెస్ రేట్ ఉందని భావిస్తున్నారు అంటే మీకు రీసెంట్ గా కూడా కొన్ని సంఘటనలు జరిగాయి ప్లస్ మందు తీసుకున్న తర్వాత చాలా మంది జీజీహెచ్ లో పోయి జాయిన్ అవుతున్నారు అనేది కూడా ఒక వాదన ఉంది అంటే దాని గురించి క్లారిఫికేషన్ కోసం అడుగుతున్నారు నేనేం చేయలేను వాళ్ళు నా ముందే తీసుకున్నారని గ్యారెంటీ ఉంది ఓకే సో వాళ్ళు మీ ముందు తీసుకున్న వాళ్ళు కాదు కాదు అంటే వాళ్ళు అంటే జీజిఎస్ హైకోర్టులో కూడా వాదనలు జరిగాయి దీని గురించి దాని గురించి మీరు క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా జనాలకు ఉంది కదా సో దట్స్ సార్ అది ఇప్పుడు ఎవరినో తీసుకొచ్చి అది నీ ముందే ఇచ్చామని అంటే నేను ఆపేసింది పంతొమ్మిదవ తేదీ ఓకే పంతొమ్మిదవ తేదీ నుంచి రిజిస్టర్ దిగండి వాళ్ళు చేరని టైం ఏందో చూడండి దాన్ని బట్టి మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఓకే అవునండి ఇప్పుడు ఇంతమందికి ఇస్తున్నాను మందు అంటున్నారు కదా రెగ్యులర్ గా నాకు వరకు ఫోర్ టు మెంబర్స్కి అని చెప్పేసి విన్నాము సో ఆ డేటా మెయింటైన్ ఎందుకంటే చాలా మంది ఎక్కడెక్కడ నుంచి లాభాపేక్ష చూసుకోనో లేకపోతే వేరే స్ప్రెడ్ అవ్వాలనో ఆలోచనతో మేము చేయాల మేము సేవాభావంతో ఉచితంగా మా ఏరియాలో కరోనా రాకుండా నియంత్రించాలనే భావంతో స్టార్ట్ చేసాం ఇది ఇంత పాపులర్ అవుతుంది అని కూడా మేము ఊహించలేదు ఇది చేసిన వాళ్ళకి అందరికి సక్సెస్ అయ్యే దానివల్ల వాళ్ళ వాళ్ళు దాని మౌత్ అడ్వర్టైజ్మెంట్ చేశారు ఇప్పుడు నెల్లూరు రోడ్లు ఉన్నారు నెల్లూరు రోడ్లు బెంగళూరు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు బెంగళూరులో ఎవరు వాళ్ళకు రిలేషన్స్ ఉంటారు మేము వాడాము మాకు బాగుంది మీరు చూసుకోండి అని హైదరాబాద్ వాళ్ళు చెప్పింది ఈ విధంగా స్ప్రెడ్ అయిపోయింది స్ప్రెడ్ అయ్యేటప్పటికి అందరు మాకు కావాలి మాకు కావాలని చెప్పని దానికి డిమాండ్ పెరిగింది ఆ విధంగా పాజిటివ్ టాక్ వచ్చింది ఒక పెద్ద భారం పడింది అంతే కదా రైట్ రైట్ సో ఓకే బాగానే ఉంది ఇదంతా ఇప్పుడు మెయిల్ త్రూ అంటే ఒక వెబ్సైట్ ఇచ్చారు ఆ వెబ్సైట్ త్రూ అమ్మకాలు జరుగుతున్నాయి ఇందులో వాస్తవం ఎందుకంటే ఎలాంటి సంబంధం లేదండి ఇప్పటివరకు వరకు మేము ముందు మా నియోజకవర్గం తర్వాత మన జిల్లా ఆ జిల్లా తర్వాత స్టేట్ కంప్లీట్ కాకుండా దేశం కంప్లీట్ కాకుండా వెబ్సైట్లు ఇచ్చి చేయాల్సినంత అవసరం లేదు తర్వాత ఫ్యూచర్లో ఆలోచించి ఏ విధంగా చేయాలనేది ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మా పిల్ల ఒక అబ్బాయి అమెరికాలో ఉన్నాడు ఒక ఆయన ఉన్నాడు అల్లుళ్ళు మా పెద్ద కుటుంబం మా కుటుంబ సభ్యులే ఒక యాభై మంది ఉంటాం అందరం దాని గురించి ఇప్పుడు అయితే అది మరి ఇప్పుడు వెబ్సైట్ బయట తిరుగుతుంది బయట జనాల్లో ఉన్న వెబ్సైట్ అనేది మీకు సంబంధం లేదు సంబంధం సంబంధం లేదు కదా సో అంటే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు చార్జ్ చేస్తున్నారు మందు పంపిస్తున్నారు ఈ కొరియర్ చార్జ్ సంబంధం లేదు అయితే ఆనందయ్య గారు ఇప్పుడు మీకు మందు తయారు చేస్తున్నారు మీరు రెగ్యులర్గా చాలా మంది పంపిణీ చేస్తున్నారు అసలు మీకు ఈ మందుకి ఖర్చు ఎలా అవుతుందండి లైక్ ఎంత అవుతుంది అనేది సార్ ఖర్చులు అంటే మేము ఇంతవరకు చేయలేదండి చేయలేదు అంటే ఒక ఆనండ్ యావరేజ్ అంచనా ఏం లేదు చేస్తా ఉన్నాము తలవారు స్పాన్సర్ చేస్తున్నారు జరిగిపోతా ఉంది అంటే ఇప్పుడు మూలికలు అనేవి చాలా ధరలు కూడా పెరిగాయి బాగా మూలికలు బయట దొరకాలంటే దొరకట్లేదు ఒకటి రెండోది బయట డబ్బులు మీకు బాగా చేసాము మీకు బాగా అంటే మందు తీసుకెళ్లారు బాగా అయింది మీరు ఇదిగో నేను స్పాన్సర్ చేస్తున్నాను అన్నాడు పంపించమని చెప్తున్నా వస్తువు రూపాయి ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది ఈ దొంగ సదనంగా అకౌంట్లో ఏ పంపిస్తున్నారు అట్ట అరికట్టేదానికి మేము మా సొంతంగా ఒక బ్యాంకు అకౌంట్ అంటే ట్రస్ట్ ద్వారా ఓకే త్రూ ట్రస్ట్ ట్రస్ట్ అది ట్రస్ట్ కూడా ఓకే ఒకసారి చూద్దాం భోనికి ఆనందయ్య సేవా ట్రస్ట్ ట్రస్ట్ ఓకేనండి సో ఈ ట్రస్ట్ కి సంబంధించిన అకౌంట్ కి డబ్బులు పంపిస్తాం ఎవరైనా ఇష్టపూర్వం కష్టపూర్వం అయితే ఆనందయ్య గారు ఇప్పుడు ఇంకొక విషయం కూడా వినపడుతుందండి ఇప్పుడు మీ ఖర్చు వైజ్ మీరు అంటున్నారు చాలా మంది స్పాన్సర్స్ చేస్తున్నారు అని గతంలో వన్ ఇయర్ నుంచి ఇచ్చారు కానీ ఈ నీరు అంటే ఇంత ఎఫెక్టివ్గా లేదు కదా అప్పుడు మీరు సొంతంగా ఇచ్చారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డెబ్బై అంటే ఇంచుమించి ఒక యాభై వేల మందికి నేను సొంతంగానే తయారు చేసాను మా కుటుంబ సభ్యుల సహకారంతో తర్వాత మాకు కొన్ని పరికరాలు మంచి చెట్లు ఆ లోటస్ హాస్పిటల్ స్టార్టింగ్ లోనే ముకృష్ణ డాక్టర్ గారు ఎస్ టు పక్కన ఆయన మనం అడిగి అడగ తల్లికి ఏది అడిగినా పంపిస్తావా అలాంటి సపోర్ట్లతోనే మన రైట్ రైట్గా మీ ఫ్యామిలీ అంటే మీరు అసలు ఈ ఆయుర్వేద మందు మా తల్లిగారు మామూలుగా ఆయుర్వేదం చేసేవాళ్ళు మాకు మా తండ్రి గారికి అయితే ఆయన పెద్ద రెండు వందల ఎకరాల రైతు పశువులు ఎక్కువగా ఉండేవాటి ఆ రోజుల్లో ఆయన మామూలుగా వాటికి ఏదన్నా ఆరోగ్యం బాగాలేకపోతే వాటికి కూడా ఉపయోగపెట్టేవాడు కాకపోతే మాకు కొంత ఇది వచ్చిన తర్వాత గురువు కృపతో మా వెంకయ్య స్వామిని కృష్ణ నెల్లూరు జిల్లాలో స్వామి ఆశ్రమం చాలా పెద్దది ఆయన శిష్యులు గురవై స్వామి ఉన్నారు ఆయన కృపా కటాక్షాలతో మాకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చేవాడు దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు వేరే వివేకానందని ఆయుర్వేదం గురువు ఒక ఆయన ఉన్నాడు కొన్ని సూచనలు ఏదన్నా అవసరం అయినప్పుడు ఆయన సలహాలు తీసుకొని మా ఓన్ ఆలోచనతో దీన్ని ప్రిపేర్ చేస్తాం స్టార్ట్ చేశారు మీరు సో ఇంత ముందు గతంలో మీ అమ్మగారు చేసేవాడు అరవై ఏళ్ళ కింద మేము పొట్టమంది నుంచి కూడా చేస్తాం ఓకే సరే ఇప్పుడు లైక్ మీకు మొత్తం ఎంతమంది అంటే మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఏంటి దాని గురించి మాకు మా మేము ఒక ఎనిమిది మంది నలుగురు ఆడపిల్లలు నలుగురు మోగు పిల్లలు ఓకే ఆకంటే పెద్ద ఆయన చనిపోయాడు దానికి ముందు నేను చెన్నైలోనే ఎక్కువ గడిపేవాడిని ఓకే అక్కడ అన్ని వస్తువులు అయ్యి ఉండవు మాకు చదువు కూడా ప్లస్ టూ అక్కడే చదివా ఎంతవరకు చదివే ప్లస్ టూ అది కూడా పాస్ ఫెయిల్ ప్లస్ టూ అంటే ఆపరేషన్ అప్పుడు నాకు సైడ్ వచ్చింది ఆపరేషన్ చేశాను దాని తర్వాత పెద్ద మా అన్న ఎనభై ఐదులో చనిపోయాడు దానివల్ల కుటుంబ భారం నాకే పడ్డది కాబట్టి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేయడం ఇక్కడ వ్యవసాయం మంచి చూసుకోవడం జరిగింది ఓకే సో మీ మీకు అంటే లైక్ మీ సపరేట్గా మీ ఫ్యామిలీలో ఎంతమంది పిల్లలు మీకు ఏంటి దాని గురించి నా మా అన్నగారికి నలుగురు పిల్లలు అండి నాకు ఇద్దరు మగపిల్లలు ఇద్దరు మగపిల్లలు మగపిల్లలు మా తమ్ముడికి అమ్మాయి అబ్బాయి అమ్మాయి డాక్టర్ అబ్బాయి ఇంజనీర్ లాస్ట్ ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ చిన్న పిల్లలు సో పెద్ద కుటుంబం మా అప్పల జిల్లాలో నలుగురు పెద్ద ఆమెకి ఆమెకి ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతురు వాళ్ళందరూ పెళ్ళి అయిపోయింది రెండో ఆమెకి ముగ్గురు కొడుకులు అంటే మా చెల్లెలు వాళ్ళ చెల్లెలు నేను చేసుకున్నా రెండు రెండు అంటే ఇది కాక మీరు ఈ ఆయుర్వేద మందుకి సంబంధించి ఫస్ట్ వ్యవసాయం అండి వ్యవసాయం అంటే నేను చదువు పూర్తయిన తర్వాత చెన్నైకి వెళ్ళిపోయి ఫైర్ రూట్ కమిషన్ ఏజెంట్ అని అప్పుడు గ్యాస్ లేదు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్లో అప్పుడు నాకు పద్దెనిమిది ఏళ్ళు ఈ సర్వీకార్ బిజినెస్ చేసేవాళ్ళని తర్వాత వచ్చి ఎయిటీ లో నాకంటే పెద్ద చనిపోయిన తర్వాత ఇక్కడ వ్యవసాయ భారం అంతా పడ్డది కాబట్టి రెండు నుంచి వ్యవసాయం చేసుకుంటా వచ్చాము తొంభై ఐదు నుంచి రాజకీయాల్లో కూడా ఎంటర్ అయ్యాం ఇప్పుడు రెండు వేల మాకు తొంభై ఐదులో మాకున్న పొలాలు కూడా మొత్తం గవర్నమెంట్ తీసేసుకుంది ఈ పోర్ట్ ఏరియాలో చాలా ఉంది మాది ఓకే అప్పుడు గవర్నమెంట్ తీసుకున్న తర్వాత ఫోర్టు పోర్టుకు కూడా నో అబ్జెక్షన్ సబ్మిట్ చేసింది నేనే సర్పంచ్గా సో మీ సైడ్ నుంచి అయితే మీరు కృషి చేశారు పోర్టు అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల వైజ్ కావచ్చు ఏదైనా అది ఫ్యామిలీ మీద కొంచెం ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్కళ్ళు రకమైన కామెంట్స్ చేస్తున్నారు సో మీకు ఎలా అనిపిస్తుందండి ఇవన్నీ విన్న తర్వాత సార్ ఈ ఒక పైకి పోయేటప్పుడు కామనే కదా ఏదో ఒక విధంగా గవర్నమెంట్ భగవంతుడు నాకు అది ఒక గిఫ్ట్ లాగా ఇచ్చాడు నేను ఒక ప్రతినిధిగా ఎన్నుకొని మీరు ప్రజలు సేవ చేయమని చెప్పని ఆయన ఆహ్వానం మేరకు మనం చేస్తున్నాం జరిగి చాలా మంది చాలా విధంగా కామెంట్ చేస్తుంటారు అవి ఓచుకొని ఓపికగా ముందుకెళ్లేదానికి మేము సిద్ధంగా చాలా మంది ఎంతోమంది పెద్ద పెద్ద గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఎన్నో అహర్నిసలు కూర్చి వ్యాక్సిన్ కనిపెట్టి దాని ఎఫికసీ కూడా ఎనభై నుంచి తొంభై శాతం కంటే ఎక్కువ ఇవ్వలేము అని చెప్పి దానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్కి సంబంధించి కూడా క్లారిటీ ఇస్తున్న పరిస్థితి ప్లస్ ఎలా పోయి ఎలా ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి అటువంటి టైంలో ఈ కరోనా మందుకు సంబంధించి నాది ఖచ్చితంగా తయారు చేసిన మందు జనాలకి పనిచేస్తుందని ఎలా చెప్పగలుగుతున్నారు సార్ అన్నిటికీ మనకి ఒక భగవంతుడు కూడా ఒకడు ఉన్నాడు ప్రతి ఒక్కరిని నడిపించేది మనం ఏదో ఏదో ఊహించుకుని అపోహలు పడుతుంటాం అంటే మా దృష్టిలో భగవంతుడు వేరు గురువు వేరు భగవంతుడు తండ్రి లాంటివాడు అడిగింది కోరింది ఇస్తాడు దండం పెట్టుకుంటే గురువు పాఠాలు నేర్పిస్తాడు చాలా ఇబ్బందులు పెడతాడు గురువు చెంత చేరిన తర్వాత వాటిల్లో ఆయన నేర్పించిన పాఠాలతో ముందుకు వెళ్తున్నాం కాబట్టి మేము ముందుకు పోగలుగుతున్నాం వాళ్ళకి వాళ్ళు వాళ్ళది వాళ్ళ వాళ్ళకి సంబంధించిన గురువు గారు వాళ్ళకి ఇచ్చిన సజెక్షన్ ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు నాకు ఇచ్చిన సజెక్షన్ ప్రకారం నేను వెళ్తున్నాను నాకు దైవకృప వాళ్ళ అండదండలు ఉన్నాయి కాబట్టి ఇది పూర్తిగా నయమవుతుందని భావిస్తుంది సో కేవలం భగవంతుడి మీద నమ్మకంతోనే ముందడుగు వేస్తుంది అంటే ఇప్పుడు మీరు అన్నారండి ఇందాక భగవంతుడు కేవలం నమ్మకంతోనే మందుని మనం తీసుకొని వాడుకోవటమే తప్ప గ్యారంటీ లేదని మనం అని భావించవచ్చు అంటారు సార్ గ్యారంటీ లేదనే గ్యారెంటీగానే గ్యారంటీగానే పనిచేస్తుంది కదా గ్యారంటీగా పనిచేస్తుంది కాబట్టి గ్యారంటీ గ్యారంటీ అంటే ఇప్పుడు ఒకవేళ పనిచేస్తే కనుక జరుగుతున్న అంశాలు పరిణామాలు దాని మీద మీరు ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు వాళ్లే రెండు రోజుల్లోనే రికవర్ అయిపోయి ఇప్పుడు నెగిటివ్ వచ్చేసింది యాక్టివ్ అయిపోయాడు అతనికి ఏ ప్రాబ్లం ఉందో ఏమో తెలియదు కొంచెం నీరసంగా ఉందని హాస్పిటల్ అడ్మిట్ కావడం అక్కడ నుంచి ఇంకా మళ్ళా తిరిగి రాకుండా అక్కడే ఇది అయిపోయి దానికి దీనికి కనీసం పదిహేను రోజుల గ్యాప్ ఉందండి మా ముందు తీసుకున్న దానికి ఆయన చచ్చిపోయేదానికి పదిహేను రోజుల గ్యాప్ ఉంది దాని తర్వాత ఏం జరిగిందో వాళ్ళకి తెలిసి ఉండాలి వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలిసి ఉండాలి మా ముందు వాళ్ళు అనేది జరిగి ఉంటే వెంటనే జరిగి ఉండాలి కదా మనిషి సిచ్యువేషన్ అనేది వచ్చిన వెంటనే ఆ సిచ్యువేషన్ చూసి మంది ఇచ్చేస్తున్నారు సో ఎలా అండి వచ్చింది ఓకే ఈ డ్రాప్స్ మేము ఇచ్చిన మెడిసిన్ పిఎఫ్ఎల్తో తో ఆయన యాక్టివ్ అయిపోయాడు మూడో రోజు పోయి చెక్ చేసుకున్నాడు నెగిటివ్ వచ్చింది మరి ఇప్పుడు బాగున్న వాళ్ళకి హార్ట్ కంప్లైంట్ రాకూడదు అనేది ఏముంది ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు పెద్ద పెద్ద డాక్టర్లు వాళ్ళు ఆపరేషన్ చేసి ఇచ్చి పక్కన కూర్చొని చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ఆయన తీసుకునే ఆహారాన్ని బట్టి ఆయనకున్న సిచ్యువేషన్ బట్టి ఏ జబ్బుందో నాకైతే తెలియదు కదా కరోనా పాజిటివ్ వచ్చింది దాని కోమలో ఉండడం అనే వెంటనే మనం స్పందించాము ముందు ఇచ్చారు ముందుతో రికవర్ అయ్యాడు హ్యాపీగా ఉన్నాడు తర్వాత అనేది నేను ఎట్టగల ఆనందయ్య గారి మందు తీసుకుంటారండి మేము ఆనంద గారి మందు తీసుకున్నామని చెప్పి ధీమాగా ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటారు అల్లోపతి మందులు వాడరు వాళ్ళకేమన్నా ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఉండదు ఇన్ కేస్ ఎఫెక్ట్ అయితే ఎవరు బాధ్యులు సార్ కాదు కదా ఇప్పటికి మేము డెబ్బై వేల మందికి ఇచ్చినాము ఇంతవరకు ఏదీ లేదు నమ్మకంతో ఎంత మేర ప్రాణాలని మనం నిలుపుకోగలమంటారు మీరు చెప్పిన దాని ప్రకారం సార్ మేము మా ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన ఆరు గంటలు కనుక గ్యాప్ ప్రాణాలు ఈ కరోనాకు సంబంధించి కోమాకు కోమాలో ఉన్న వ్యక్తి కూడా రికవర్ అయ్యేదానికి చాలా ఎక్కువ అనుకూలాలు ఉన్నాయి ఓకే ఖచ్చితంగా రికవర్ అవుతాడు రికవర్ అవుతాడు నో డౌట్ నో డౌట్ ఒకవేళ రికవర్ అయిన తర్వాత వాళ్ళకి అంటే ఇష్యూస్ ఉంటే లోపల ఇబ్బంది అయ్యే అవకాశం అది విషయం చెప్పిన తర్వాత మనం రికవర్ చేయగలం రికవర్ వాళ్ళకి ఏదో ఉంది ఇప్పుడు ఐడ్రాప్స్ కూడా కొంతమందికి వేస్తున్నాము వాళ్ళకి సైన్సెస్ ఏదన్నా నరాల్లో బలహీనతో లేకపోతే ఏదో ఒక విధంగా ఉంది వాళ్ళకి కొంతమందికి ఒకేసారికి యాక్టివ్ అయిపోతున్నారు కొంతమందికి టూ టూ త్రీ టైమ్స్ చేయాల్సినట్టు ఒక్కరికి ఒక రోజు అంతా కూడా ఉపయోగపెట్టాల్సిన పరిస్థితి ఆ విధంగా వాళ్ళ బట్టి అది సో ఇచ్చుకుంటూ పోతారు మందుని అంతేగాని అది సపరేట్ గా ఏదో అది పనిచేసిందని నేను వదిలేయని అంటారు మీ అబ్జర్వేషన్ లో ఉండాలి ఎవరైనా మందు తీసుకున్న వాళ్ళు మీ అబ్జర్వేషన్ లో ఉంటేనే వాళ్ళకి మీరు పూర్తిగా అంటే ఇక్కడే ఫోన్ చెప్పినా నేను ఇలా ఉంది ఇలా ఉంది ఇష్యూ అనేది చెప్తే సరిపోతుంది ఆనందయ్య మందుకి పర్మిషన్స్ అనేవి మూడిటికే ఇచ్చారు కాకపోతే అంటే గవర్నమెంట్ కూడా ఇది కరోనాకి క్యూర్ చేస్తుందని చెప్పలేదు గవర్నమెంట్ చెప్పలేదు ఎవరూ చెప్పలేకపోతున్నారు కేవలం సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాత్రమే ఒక క్లారిటీ ఇస్తున్నారు ఏమవ్వదు అనేది అసలు అది ఆ క్యూర్ చేస్తుందని ఎలా భావించగలం అనేది కొంతమంది అడుగుతున్నారు అది ప్రాక్టికల్గా ప్రజలు తీసుకున్న ఆహారాన్ని బట్టి వాళ్ళతో వాళ్ళు మన మందు తీసుకున్న వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళే చెప్పేస్తారండి అంటే ఒకవేళ ఎంక్వైరీ చేస్తే ప్రభుత్వాలు కనుక ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు అంటారు వాళ్ళకు ఉండే సమస్యలు వాడుకుంటాయండి గవక్కనే ఏదన్నా అయితే మనం పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇబ్బంది జరిగిందంటే మళ్ళీ గవర్నమెంట్ కూడా వాళ్ళు తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆలోచనలు వాడుకుంటాయి కాబట్టి అది వాళ్ళ దీంట్లో ఏ విధంగా ఉందో మనకు తెలియదు కదా వాళ్ళ టీం ఏ విధంగా ట్రీట్ చేస్తుందో తెలియదు అది త్వరలోనే మాకు రావచ్చు అని భావిస్తున్నాం ఐ రెండు అటువంటికి కూడా పర్మిషన్ అయితే గ్యారెంటీగా వస్తుందని నమ్మకం కూడా ఉంది ఇబ్బంది ఆయుష్ బాగుందని మీకు చెప్పారు అంతా ఓకే కానీ ఇక్కడ ఏం జరిగిందంటే తర్వాత ఈ మందేందంటే కరోనాని క్యూర్ చేయద్దని మేము చేస్తుందని మేము చెప్పలేమని క్లియర్ గా చెప్పేసారు వాళ్ళే కానీ సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం లేవని చెప్పారు దాని గురించి జనాలు ఒక్క చాలు కదా సైడ్ ఎఫెక్ట్స్ లేవు క్యూర్ అయినా కాకపోయినా సమస్య లేదు కదా అది ఒకటే చాలు కదా వాళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి క్యూర్ అయినా అంటే మీరు అంటున్నారు కదా క్యూర్ ఇట్స్ వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఇచ్చే క్యూరబుల్ అని నేను వాళ్ళు అంత ధైర్యంగా చెప్పలేరు కదా ప్రభుత్వాలు అన్నాక ఖచ్చితంగా ఎంక్వైరీలు చేసుకుంటే అంత దగ్గర ఖచ్చితంగా దాని గురించి ఒక క్లారిఫికేషన్ తీసుకుంటాయి అయినా కూడా అన్ని క్లారిఫికేషన్స్ తీసుకున్నా కూడా ఇలా ఎందుకు జరిగిందంటారా అది నేను అడుగుతున్నాను అంటే మీ వాళ్ళ వాళ్ళ సమస్యలు ఎట్టడం తెలియదు కదా సార్ వాళ్ళకుండే ఆయుష్ వాళ్ళు అయితే ఏమి ఐసీఎం ఐసిఎంఆర్ రోడ్లని అయితే ఏమి వాళ్ళకు ఉండే రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళ ఆంశ ప్రకారం వాళ్ళు చేయాలి కదా వాళ్ళు మనలాగా తొందరపడి ఇండివిజువల్గా చేయలేరు కదా గవర్నమెంట్ అనేది దాని అది ఒక పెద్ద వ్యవస్థ మీకు తెలిసిందే కదా అంటే మీరు చెప్పేదాని ప్రకారం ఇక ప్రభుత్వ ఆసుపత్రులు వద్దు మనకి ఈ ఆయుర్వేద ఆసుపత్రులు పెడితే చాలు సో అంతా బాగుంటుంది ట్రీట్మెంట్ అంటారు అట్టేం కాదు సార్ ఇప్పుడు కొన్ని ఎమర్జెన్సీకి గవర్నమెంట్ హాస్పిటల్ కావాల్సిందే కదా వాళ్ళు చదువుకున్న వేరే విజ్ఞానం ఉంది కదా వాళ్ళకు ఉండేది ఉంది మాకు ఉండేది ఉంటుంది వాళ్ళు చేసే పని వాళ్ళది మేము చేసే పని మీరే పని చేస్తారు ఇదే మేము ఒక విధంగా ఆయుర్వేదం మేము న్యాచురల్గా క్యూర్ చేసే క్యూర్ మామూలుగా చెట్ల అదే ఆకులతోనే మొదలు పెడుతున్నాము ముందుకు ముందుకెళ్తున్నాము వాళ్ళు వచ్చి దాని మీదనే అధ్యయనం చేసి ఎంబీబీఎస్ ఎంఎస్ ఇది అన్నీ రెడీ అయ్యేటప్పటికి వాళ్ళకుండే పరిజ్ఞానం ప్రకారం వాళ్ళకి ఇచ్చే గైడెన్స్ ప్రకారం వాళ్ళకుండే జ్ఞానం వాళ్ళకి ఉంది కదా వాళ్ళు వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేస్తారు మేము చేయగలిగింది మేము చేస్తాం సో ఇక మందు పంపిణీ జరగట్లేదు మండే నుంచి అని కొంతమంది అది అవాస్తవాలు ఏదన్నా ఈ మిషనరీ ప్రాబ్లం వల్ల నిలిపితే నిలపాల్సిందే కానీ పంపకం అయితే ఇటు పరిస్థితులు ఆపేది కరోనా పేషెంట్ల వరకు స్టేట్ లో క్లియర్ చేసేదాకా ఈ యుద్ధ ప్రాతిపదికన చేయడం రేత్రి పొగలు చేసేదానికి నేను సిద్ధంగా అంటే ఇప్పుడు ఐ డ్రాప్స్ కి పర్మిషన్ లేదు కదా మీరు ఏమన్నా ప్రయత్నిస్తారా ఇవ్వడానికి ఏమన్నా సీరియస్ కేసెస్ మనం ఇవ్వద్దన్న తర్వాత ఇవ్వము కాకపోయినా ఇటులో క్యూర్ అవుతుంది వీటిల్లోనే క్యూర్ అవుతుంది హైడ్రాఫ్ దాకా వెళ్ళాం ఎంతో మంది ప్రాణ అపాయ స్థితిలో మీ దగ్గరకు వస్తున్న పరిస్థితి కూడా కంప్లైంట్గా ఆపన్ అయితే కోర్టు చెప్పలేదు వాళ్ళు కావాలని అడిగితే మీ మీ అబ్జర్వేషన్లో యూజ్ చేయొచ్చు అని చెప్పని చెప్పున్నారు అది అత్యవసరం వాళ్ళకే కాదు తప్ప మామూలు కరోనా వాళ్ళకి అవసరం లేదు అత్యవసరంగా వచ్చి వాళ్ళుగా రిక్వెస్ట్ చేసినప్పుడు గవర్నమెంట్ కోర్టు కూడా వాళ్ళే వాళ్ళు కావాలని కోరినప్పుడు మీరు ఇచ్చేదానికి వాళ్ళ ఆటం ఎవరు ఆటంకం కలిగకూడదు అని చెప్పి కూడా ఒక జనాదరణ అత్యవసరం అయితే ఎవరికన్నా ఖచ్చితంగా మీరు ఇస్తారు అది వాళ్ళ రిక్వైర్మెంట్ కేవలం మీ మందు తీసుకొని ఎంత మేర వాళ్ళు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చని మీరు భావిస్తున్నారు సరే ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ లేవు వచ్చిన వాళ్ళకి చా వచ్చిన వాళ్ళకి మన మందు వాడిన తర్వాత క్యూర్ కాకుండా ఎవరు లేరు మందు అట అటెంప్ట్ చేసిన వాళ్ళందరూ బాగున్నారు అది కొంత ఆనందదాయకం మనకి కొన్ని ప్రాణాలు కాపాడాం కదా అనేది దీని తర్వాత ఎట్ట ముందుకు పోవాలనేది ఇంకా వాదనలో ప్రతివాదనలు ఉంటాయి కదా బట్టి జరగదు చూసుకొని ప్రజలకు ఏం చెప్తారు ఎప్పటి నుంచి మొదలవుతుంది మళ్ళీ మొదలైందండి మొదలైపోయింది ఈ రోజు మా ఊర్లో పంచడం జరుగుతుంది తర్వాత రేపటి నుంచి సర్వేపల్లి కాన్స్టిట్యూన్సీలో జరగద్ది ఎల్లుండి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో పాజిటివ్ కేసులకి ప్రతి జిల్లాకి ఒక ఐదు వేల లెక్క పంపించాలని సంకల్పిస్తున్నాం కానీ భగవన్ మా మాకు మిషనరీ ప్రాబ్లం వస్తుంది అడా మిషనరీ ప్రాబ్లం లేకపోతే ఇల్లు నుంచి ప్రతి హెడ్ క్వార్టర్లో కూడా మందు పంపక జరిగేదానికి ఎక్కువ అవకాశం సో మంది అయితే ఒక గ్రామ్ ఇస్తారు మీరు అది చిన్నది ప్రివెంటివ్ వేరు ఇది వేరు మామూలుగా పాజిటివ్ కేసులకైతే ఎక్కువ తీసుకోవాలి ఎక్కువ ఎక్కువ తీసుకోవాలి ఎంత మోతాదు తీసుకోవాల్సి వస్తుందండి ఇరవై ఐదు గ్రాములు తాగు ఇరవై సో డైలీ వాడాల్సి వస్తుంది ఎన్ని రోజులు రెండు రోజులు రెండు రోజులు ఒక మూడు మందులు రెండు రోజులు అంటే పి ఉదయం సాయంత్రం కంపల్సరీగా వేసుకోవాలి త్రీ డేస్ వాడాలి వచ్చిన వాళ్ళు ఎఫ్ ఒక రోజే ఎల్ రోజే ఈ విధంగా రెండు రోజులు ఇది ఎలా విభజించారు మీరు ఈ అని ఎలా ఒక్కొక్క వాళ్ళకి ఉండే బాడీ బాడీలో ఉండేది ఇప్పుడు పి అనేది మామూలుగా లంగ్స్ సంబంధించిన ఎఫెక్ట్ క్యూర్ చేస్తారు ఎఫ్ అనేది మామూలుగా వైరల్ పాయిజన్ వైరల్ పాయిజన్ ని క్యూర్ చేస్తుంది ఎల్లో ఎవరు యాక్టివిటీ అవ్వద్దు కాబట్టి ఇమీడియట్ గా కోలుకునే దానికి ఎక్కువ అవకాశాలు అంటే మీరు ఎలా దీన్ని విభజించారు అంటే లైక్ మీరు ఒక నిర్దిష్టమైన గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వలేదు ఇది ఇప్పటి మామూలుగా ట్రీట్ చేస్తుంటాం దేని దాన్ని సపరేట్ గా చేస్తున్నాం ఇప్పుడు అన్ని దాంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి మొత్తం కనిపించే దాని వల్ల ఒక రోజులో రికవర్ అయ్యేదానికి అవకాశం సడన్ గా పాజిటివ్ కేసెస్ కి వర్కౌట్ అవుతుంది కాబట్టి ఆనందం ముందు జనాల్లోకి వెళ్ళింది అంతేగాని మీకు మీకు కూడా ఇది వర్కౌట్ అవుతుందని ఎక్స్పెక్ట్ లాస్ట్ కదా మీరేమన్నా చూసారండి గతంలో ఇచ్చిన మంది ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఇచ్చే వాళ్ళకి లైక్ అవన్నీ పక్కన పెడితే ఒకసారి మంది ఇచ్చిన తర్వాత వాళ్ళ రిపోర్ట్స్ అవి చెక్ చేయడం అలాంటివి చేశారా మీరు చేసాం చేశారు జనాలు ఎందుకు ఉంచలేకపోయారు ఒకవేళ చేస్తే కనుక సార్ బాగా టైం లేదు సార్ స్టార్ట్ చేసిన కాడి నుంచి పైపడుతున్నారు వాళ్ళు చేసి సప్లై చేసినప్పుడు చేస్తున్నారు కదా ఆనంద్ గారు ఎప్పటి నుంచో వన్ ఇయర్ నుంచి చేస్తున్నారు మీరు గతంలో కూడా అసలు దీని ఆలోచన లేదు కదా ఎవరు బాగా వస్తున్నారు వాళ్ళకి ఏదో పాజిటివ్ అంటున్నారు చూశారు కదా ఆనంద్ గారితో ఇంటర్వ్యూ మా మందు హండ్రెడ్ పక్కాగా కరోనాకి యూజ్ అవుతుంది అనేది మాత్రం ఆయన క్లియర్ కట్ కట్గా క్లారిటీగా చెప్తున్న పరిస్థితి